बेहद परम महाशांति बेहद के बेहद परम परम महान आत्मलकु दिव्यमैन श्रेष्ठमैन आत्मलकु परम परम महान आत्मलकु आत्मिक परिवारमनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु ई रोजु 499 लाइव एपिसोड लो अनंत भाई चेप्पिनटुवंटि విషయము నారద పారవ్రాజకోని పరిషత్తులో సన్యాసం గురించినటువంటి విషయం నిన్న నారద మహర్షి ఉపదేశించినటువంటి ఉపదేశాలు ఈ యొక్క ఉపనిషత్తులో 43వ ఉపనిషత్తుగా 108 ఉపనిషత్తుల్లో దీనికి మహిమ అనేది ఉన్నది దీనిలో మరి సన్యాసమునకు ఎవరు అధికారులు సన్యాసుల యొక్క లక్షణం ఎలా ఉండాలి లక్షణాలు ఎవరి ద్వారా సన్యాసం పుచ్చుకోవాలి అనే విషయము దీంతో చెప్తూ ఉన్నారు ఇక్కడ 2వ ఉపదేశంగా మనం తీసుకుందాము ఫస్ట్ది నిన్న ఎపిసోడ్లో మీరు విన్నారు ఇప్పుడు శౌనకాది మహర్షులు పునః మరల దేవర్షి నారదుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమని హే భగవాన్ మీరు మా అందరికీ కూడా సన్యాసం యొక్క విధిని దయచేసి చెప్పండి అనగానే నారదుడు కూడా వారి అందరికి అందరిపైన స్నేహంగా ప్రేమపూర్వకంగా దృష్టితోటి చూస్తూ చెప్పనారంభించారు ఏ మహర్షులు సన్యాసం యొక్క సంపూర్ణ స్వరూపం పితామహ బ్రహ్మాజీ యొక్క సన్ముఖంలోకి ఆయన శరణులోకి వెళ్ళి మనము విందాము అని ఈ మాట అంటూనే ఆయన మరి యోగ్య సంపన్నంగా అగుటకు అందరూ కూడా దేవర్షి అందరినీ కూడా దేహ సహితంగా అనగా సూక్ష్మ శరీరంతో దేవర్షి నారదుడు అందరినీ బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళాడు బ్రహ్మలోకానికి వెళ్ళిన తరువాత పరబ్రహ్మ చింతన చేస్తూ ఉంటూ ఆయనకి నతమస్తకం అందరు వందనం చేస్తూ బ్రహ్మగారిని స్తుతి చేయటంతో బ్రహ్మగారు ఆయన అక్కడ బ్రహ్మ సాక్షాత్కరించి కనపడ్డారు వాళ్ళందరికీ కూడా కూర్చోవడానికి ఉచితమైనటువంటి ఆసనం ఇచ్చి నారదుడు ఏదైతే బ్రహ్మదేవుణ్ణి స్తుతి చేస్తూ అడిగిన మాటలు హే బ్రహ్మపిత పరంపిత మీరు మా అందరికీ గురువు మరియు పిత సమానమైన వాళ్ళు మీరు అన్నీ కూడా తెలిసిన వాళ్ళు సంపూర్ణ విద్యలకు జ్ఞాత మీరు అందుకని మాకు అత్యంత ప్రియమైనటువంటి రహస్యాలను అనుగ్రహించగలరని మేము ఇక్కడికి వచ్చాము అని తన కోరికను వెళ్ళబుచ్చాడు తమ యొక్క భావాన్ని స్పష్టం చేశాడు మీరు మా యొక్క అభిష్టాను కోరికను చెప్పినట్లయితే సర్వప్రథం కృప చూపించి మీరు సన్యాస స్వరూపం యొక్క నియమాలు దాన్ని సంరక్షించటం ఉపదేశించండి అని నా దేవర్షి నారదుడు అడిగారు దేవర్షి నారదుడు ద్వారా ఋషుల యొక్క జిజ్ఞాసను తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు ఒకసారి అందరినీ వైపు చూసి ఒక గడియ ఒకటి రెండు గడియలు సమాధి అవస్థలోకి వెళ్ళిపోయి జన్మ మృత్యు రూప సంసారిక కష్టాల నుండి ముక్తి పొందేటానికి ఉపాయాన్ని వెతుకుతూ మరల నారదుడికి చెప్పనారంభించాడు హే నారద పురాతన సమయంలో పురుష సూక్తలో ఈ ఒక ఉపదేశం గురించి వర్ణించటం జరిగింది అక్కడ చెప్పినటువంటి రహస్యానుకూలమైనటువంటి అతి శ్రేష్టమైన దివ్య సన్యాసం యొక్క మరి గురించి చెప్పడం శ్రేష్టమైన దివ్య విగ్రహదారి విరాట పురుషుడైన పరబ్రహ్మ పరమేశ్వరుడు
నాకు ఉపదేశించినటువంటి ఆ దివ్య జ్ఞానమును మీ అందరి సమక్షంలో ప్రస్ఫుటంగా విశదీకరిస్తాను అని చెప్తూ, సన్యాసం యొక్క స్వరూపం అత్యధిక రహస్యమైనది, మీరందరూ కూడా ఏకాగ్ర చిత్తులై వినండి అంటూ ప్రారంభించారు బ్రహ్మదేవుడు. మాతాపితల యొక్క ఆజ్ఞను తీసుకున్న వాళ్ళు సర్వశ్రేష్ఠ కులంలో ఉద్భవించిన బాలకులు, ఉపాసన సంస్కారంను ఉపనయనం యొక్క సంస్కారంను సంపన్నం చేయాలి. సర్వప్రథం ఆ బాలకుడు యజ్ఞోపవీతం యొక్క సంస్కారం అంటే ఉపనయనం చేసేటువంటి కార్యక్రమం ఆయన చేయాలి. తదనంతరం ఆ బాలుడు తమ మాతాపితల సమీపంలో ఉండకుండా ఉన్నతమైనటువంటి సద్గురు ఆశ్రమంలోకి, అంటే ఉన్నతమైన కులంలోని ఉన్నటువంటి సద్గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళి నివసిస్తూ ఉండాలి. ఆ మహా గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటూ శాస్త్రాల ఎడల అనురాగం కలిగి శ్రద్ధవంతుడై గుణవంతుడై సమర్థమైనటువంటి ఆ గురువుకు సేవలో ఉపస్థితమై ఆయన చరణాలకు నమస్కారం వందనం చేస్తూ వారి సేవతో సమర్పితం కావాలి జీవితాన్ని. తదనంతరం ఆయన యొక్క ఆజ్ఞ లభించినప్పుడు మీకు బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది. ఈ విధంగా ఆజ్ఞానుసారంగా ఆయన గురువు యొక్క ఆజ్ఞానుసారంగా 12 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం యొక్క పాలన చేస్తూ, గురువు యొక్క సేవలో శుశ్రూష చేస్తూ సమస్త విద్యలను అభ్యసించాలి. అధ్యయనం పూర్తి అవటంతో శ్రేష్ఠ కన్యతోటి, అంటే వాళ్ళ కులానికి సంబంధించినటువంటి ఏ కన్యతోటైనా గురువు ఆజ్ఞ పొందిన వెంటనే వివాహం చేసుకొని 25 సంవత్సరాల వరకు గురుస్థాశ్రమాన్ని పాలన చేస్తూ ఉండాలి. తమ యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం పుత్రోత్పత్తి కర్మ పూర్తి చేయాలి. గృహస్థంలో 25 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వానప్రస్థ ఆశ్రమంలోకి ప్రవేశించాలి. ఈ యొక్క వానప్రస్థ ఆశ్రమంలో సన్యాసం తీసుకుంటూ 25 సంవత్సరాలు నిర్వహణ చేసిన తర్వాత 3 సంధ్యా సమయాల్లో స్నానం చేయటం, సంధ్యావందనం చేయటం, రోజుకి 4 సార్లు మరి పూజ సేవా భాగ్యం సేవ అనేది చేయటం, 4 జాముల్లో కూడా అంటే రోజంతట్లో కూడా ఒకసారే భోజనాన్ని గ్రహించటం, గ్రామము నగరం యొక్క పరిచిత మార్గంలోనే భిక్షాటన చేయటము, వారి యొక్క సొంత ఊరు గ్రామాన్ని కూడా పరిత్యజించి ఒంటరిగా వనంలోకి వెళ్ళి విచరణ చేస్తూ జ్యోతి ఆరిపోకుండా, అంటే ఏదైతే భూమి లోపల నుంచి ఉత్పన్నం అయిందో కందమూలాలన్నమాట, వాటిని సేవిస్తూ ఆశ్రమ ధర్మాన్ని పాలన చేస్తూ శ్రద్ధ అంటే వినటము, ఇతరులను చూడటము, ఆలోచించటం, వీటన్నిటితోటి కూడా విరక్తులై 40 సంస్కారయుక్తమైనటువంటి మనస్తోటి సదా పవిత్రంగా మనసుని బుద్ధిని కర్మల్ని ఉంచుకుంటూ ఆశ అసూయ ఈర్ష అహంకారం మొదలైన వాటిని త్యాగం చేసి సాధన చేస్తూ చతుష్టయంతో పరిపూర్ణం కావాలి. ఈ వీటన్నిటితోటి యుక్తమైనటువంటి వాళ్ళే సన్యాసాన్ని గ్రహించడానికి అధికారులుగా అవుతారు అని చెప్తూ ఉన్నారు. తర్వాత 3వ ఉపదేశము, దీని తర్వాత దేవర్షి నారదుడు పితామహ అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి ప్రశ్న వేస్తూ ఉన్నారు, సన్యాసం ఎవరి ద్వారా తీసుకోవాలి అని, సన్యాసం యొక్క అధికారి ఎవరవుతారు అని. దీనికి బ్రహ్మగారు చెప్తూ, ఫస్టే నేను నిరూపణ చేశాను సన్యాసానికి అధికారు ఎవరని,
తర్వాత సన్యాసాన్ని ధారణ చేసేటువంటి విధిని గురించి నేను ఇప్పుడు మీకు స్పష్టం చేస్తాను, సావధానంగా వినండి అంటూ ఉన్నారు. నపుసంక్ పతితాత్మలు అగవీన్ అత్యధిక స్త్రీ ఆసక్తి కలిగి మోగవాడు చెవిటివాడు పాకండి కుచక్ర రచన చేసేటువంటి వాడు వానప్రస్థి హరిధ్వజి శివభక్తులు వేతన తీసుకున్నటువంటి శిక్షకులు టీచర్స్ అధ్యాపకులు అన్ని రకాలుగా విరక్తి అయ్యి సన్యాసం గ్రహించడానికి కూడా వీళ్ళు అధికారులు కారు. విరక్తి కలిగినా అధికారులు కాదు. ఎందుకని అంటే వీరు సన్యాసం గ్రహించుటకు దీని యొక్క నియమాల్ని ఫాలో చేయలేరు. ఈ మహావాక్యాలు ఇక్కడ చెప్తున్నాను వినండి అంటున్నారు. ఎవరు సన్యాసం తీసుకోవటానికి అధికారు కారో నేను పూర్వం చెప్పాను కదా, బ్రహ్మచర్యము గృహస్థాశ్రమ సమయంలో సన్యాసాశ్రమంలో లాస్ట్ సన్యాసం తీసుకోవాలి. దీని అనుసారంగా ఆచరణ చేస్తూ సన్యాసాన్ని ధారణ చేసినటువంటి అధికారి ఆత్మలుగా ఉండాలి. నారదుడు ఈ ప్రశ్న వేస్తూ ఉన్నారు, సన్యాసులు ఎటువంటి సమయంలో ఎవరి ద్వారా పొందవచ్చు అని. దీనికి బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటి సమాధానము, ప్రాణుల్లో అనేక మంది అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సన్యాసం తీసుకోవటానికి ఉచిత సమయం అనేది ఉంటుంది. ఇక మిగతా వాళ్ళకైతే ఉచితమైన సమయం అంటూ ఉండదు. సన్యాసులు కరెక్ట్గా సమయాన్ని సంపన్నం చేసుకోవాలి, ముక్తి ప్రయాదకంగా ఉండాలి. ఆతురు సన్యాసం తీసుకోవటానికి కూడా విద్వాన్ పురుషుడైనటువంటి విద్వాంసులైన శాస్త్రవేత్త మంత్రాలను ఉచ్చారణ చేస్తూ సన్యాసాన్ని స్వీకరించాలి. సన్యాసము ఒక క్రమ పద్ధతిగా, సన్యాసం యొక్క విధానములో కూడా ఏ భేదం లేదు. మంత్రకర్మలతోటే సంబంధితమైనది, కర్మ మంత్ర ద్వారా కూడా ప్రేరితం అవుతూ ఉంటుంది. మంత్రం లేకుండా చేయటము, కర్మ లేకుండా చేయటం అనేది జరగదు. అస్తు మంత్రం ఎప్పటి కూడా పరిత్యాగం చేయకూడదు. మంత్రరహితంగా ఉండేది ఏది కూడా కర్మ భస్మమే అయిపోతూ ఉంటుంది. హే మునే, శాస్త్రవర్ణిత కర్మల యొక్క సంక్షేపంగా చెప్పటం అనేది జరిగింది అని అంటూ ఉన్నారు. ఒకవేళ అగ్నిహోత్రుడు సంపన్నం చేసినటువంటి ఆత్మ పురుష్ ఈ యొక్క అన్య దేశంలోకి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళ వైరాగ్యాన్ని ఉత్పన్నం చేస్తూనే ఉంటుంది. జలంలో పరిత్యగించినటువంటి వాళ్ళు సంపన్నం చేసుకొని సన్యాసాన్ని గ్రహించవచ్చు. ప్రజాపత్య యాగం కేవలం మనస్తోటే చేసేది. శాస్త్ర విహిత మంత్రాల యొక్క ఉచ్చరణ పూర్వకమైనటువంటి విధానంతో కర్మానుష్ఠానం పూర్వక సంపన్నం చేయాలి. ఈ విధంగా ఏదైతే మనసులో అన్ని పదార్థాల ఎడల విరక్తి భావన వితృష్ణ ఉత్పన్నం అయితే అప్పుడు సన్యాసాన్ని గ్రహించాలనేటువంటి కోరిక కలుగుతుంది. దీనికి విపరీతంగా ఆచరణతోటి మానవుడు పతితంగా అయిపోతూ ఉన్నాడు. మనసులో సంపూర్ణ వైరాగ్యం అనేది ముఖ్యము. ఇది బుద్ధివాన్ తెలియగల వాళ్ళే చేయగలరు. సన్యాసం తీసుకొని కూడా మరి రాగద్వేషాలు ఇంట్లో ఉండరాదు, ఒంట్లోనూ ఉండరాదు. ఎవరైతే అధమ ధ్వజం మనసులో రాగం కలిగి ఉంటారో వాళ్ళు సన్యాసం గ్రహించటానికి అనర్హులు అని చెప్తూ బ్రహ్మదేవుడు ఈ విధంగా ఇంకా వివరిస్తూ ఉన్నారు.
ఎవరితోటి వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యవాన్గా ఉంటూ ఉన్నటువంటి బ్రాహ్మణులు సన్యాసం గ్రహించడానికి అధికారిగా అవుతారు. ప్రపంచంలో నిస్సారంగా భావించి సారమైన తత్వాన్ని పొందాలనే కోరికతోటి అవివాహితంగా ఉంటూ వైరాగ్య వృత్తి కలిగిన వాళ్ళు సన్యాసాన్ని గ్రహించవచ్చు. కర్మ ప్రవృత్తి యొక్క లక్షణము తదా జ్ఞాన సన్యాసము ఇక్కడ ముఖ్యము. అంటే జ్ఞానం పొందడానికి మనసు బుద్ధి ద్వారా సన్యాసం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఏ యొక్క ఆత్మలైతే ఏ పురుషుడైతే జ్ఞానాన్నే లక్ష్యంగా తీసుకుంటూ ఉంటారో బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళు పరమ తత్వ రూపమైన సనాతన బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతారు. అప్పటి వరకు కూడా దండము ధారణ చేసి పిలకను యజ్ఞోపహేతును పరిత్యాగం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఏదైతే పరమాత్మతోటి అనురక్తమై ఉంటూ ఉంటారో వారు సమస్తమైన వస్తువులు వెళ్ళలా కూడా విరక్తిగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు లౌకికం యొక్క విషయ వాసనను నుండి ముక్తి అయినటువంటి వాళ్ళు భిక్ష అన్నాన్ని గ్రహించడానికి అధికారులు అవుతారు. తమ యొక్క పూజ వందనం చేయించుకున్నప్పటికీ కూడా సామాన్యమైన జనులు ప్రసన్నమవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ దండం అంటే సన్యాసులకి ఒక దండంలాగా కర్ర ఉంటుంది. దాని వెనకాల అనేక రకాల భావాలను త్యజించాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళే భిక్ష తీసుకోవటానికి యోగ్యులవుతారు. వారి మనసులో ఈ విధమైనటువంటి భావన ఉండాలి. మైహి వాసుదేవ్ నామ్, అంటే నేను వాసుదేవుడు పేరు గల అద్వితీయమైన అక్షర బ్రహ్మను అంటూ భిక్షాటన చేసేటువంటి అధికారాన్ని పొందవచ్చు. అంటే ఎవరి మనసులో అయితే శాంతి, శమనము, దమనం, పవిత్రత, సత్యము, సంతోషము, సరళత, అపరిగ్రహం భావము, మరి దబ్బ ఆభావము ఉన్నటువంటి సన్యాసాశ్రమంలో ప్రవేశించటానికి అధికారులుగా అవుతూ ఉంటారు. కర్మతోటి కూడా ఎవరి వెడలా పాప భావం అనేది లేకుండా ఉన్నవాళ్ళు భిక్షాన్నం గ్రహించుటకు అధికారులుగా అవుతూ ఉంటారు. ధర్మములో 10 లక్షణాలు ఉంటాయి. దీన్ని జీవితంలో ఏకాగ్రతాపూర్వకంగా ధారణ చేసి వేదాంత శ్రవణం చేస్తూ బ్రహ్మచర్య పాలన చేస్తూ 3 రుణాలను అనగా ఋషిరుణం, దేవరుణం, పితృరుణం నుండి ఎవరైతే ముక్తులవుతారో వారు తప్పకుండా సన్యాసానికి అర్హులవుతారు. ఋషిరుణంతో అంటే బ్రహ్మచర్యం యొక్క స్వాధ్యాయం ద్వారా ఋషిరుణంతో, యజ్ఞానుష్ఠానం ద్వారా దేవ రుణముతో రుణమును, పుత్రోత్పత్తి ద్వారా పితృరుణాన్ని నుండి ముక్తులు కాగలుగుతారు వీళ్ళు. సన్యాసాన్ని గ్రహించినటువంటి అధికారులు వీళ్ళే. ధైర్యము, క్షమ, దమనము అనగా మనసును కూడా వశంలో ఉంచుకోవటం, దొంగతనం చేయకుండా ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఆత్మలు పవిత్రత, ఇంద్రియ నిగ్రహత, సద్బుద్ధి, విద్య, సత్యం తెలుసుకోవటం, అక్రోధ కోపం లేకుండా ఉండటం, ఈ యొక్క 10 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అటువంటి పురుషులు అతీతమైనటువంటి భోగాల చింతన అనేది చేయకుండా వర్తమానంలో లభించిన దాన్ని మరి స్వీకరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు సన్యాసానికి అర్హులవుతూ ఉంటారు. ఏదైతే లభించిందో పరమాత్మ తండ్రి ఇచ్చారు, ఇది ప్రాప్తం అనుకుంటూ ప్రసాదంగా స్వీకరించాలి. అంతఃకరణ లోపల కూడా శుద్ధిగా ఉంటూ ఇంద్రియ నిగ్రహంతో బాహ్య విషయాలను త్యజించి ఎవరైతే మరి ఈ విధంగా జీవిస్తూ ఉంటారో సుఖ దుఃఖాలను అనుభవించకుండా అన్నిటికీ అతీతమయ్యి వ్యక్తి ప్రాణాల్లో ఉన్నప్పటికీ సుఖ దుఃఖాల అనుభవం లేకుండా ఉండేవాళ్లే సన్యాసం తీసుకున్నటకు యోగ్యులు అంటూ చెప్పారు బ్రహ్మదేవుడు.
ఈ విధంగా మరి ఈ యొక్క ఉపనిషత్తుల్లో మంత్రాల యొక్క అర్థాలు చాలా ఉన్నాయి. ఇంకా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము, నారదుడికి ఋషులకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఈ విధంగా ఉంది. అంటే ఎలా జీవించాలి, ఎలా ముక్తి పొందాలి, మరి ఎలా ముక్తి పొందడానికి ఏమి చేయాలి అనేటువంటిది వేదాల్లో అయితే స్పష్టంగా ఉంది. చేయకూడనిది ఏమిటో కూడా చెప్పారు. అయితే కొంచెం చాలా వరకు సూక్ష్మమైనటువంటి విషయాలు, ఇవి సామాన్య మానవులకు అర్థం కావాలి అన్నా అర్థం కావు, విన్నా కూడా మింగుడు పడవు. అందుకని ఆత్మస్వరూపం యొక్క సాధనకు ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు. పరమాత్మ ప్రాప్తి పొందాలి అనే లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఇక స్వర్గంలోకి వెళ్ళినా నరకంలోకి వెళ్ళినా మరలా పునర్జన్మలోకి వచ్చినా సరే వారు లెక్క చేయకుండా సాధన చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. పూర్వకాలం సమయం అనుసారంగా ఏ కర్మలు చేస్తే ఎక్కడికి వెళ్తారో అని రాశారు. రోజులు మారాయి, అయినా సన్యాసంలో ఉన్నవాళ్ళు త్యాగం చేయాల్సిందే. త్యాగం చేయందే భాగ్యం లభించదు. జ్ఞాన మార్గంలో కూడా చెప్పారు కదా, కర్మ బంధనలో దేహము దేహ సంబంధాలలో ఇరుక్కుపోతే పరమాత్మను స్మృతి ఎలా చేస్తూ ఉంటారు? మీకు రోజుకి 24 గంటలు లభిస్తే 8 గంటలు సేవ చేయండి, 8 గంటలు నిద్రపోండి, 8 గంటలు ఉద్యోగం చేయండి. ఇలా టైం టేబుల్ని ఫిక్స్ చేసుకుంటూ ఉంటే స్వ ఆత్మ కళ్యాణం చేయగలుగుతూ ఉంటారు. ఆత్మకళ్యాణ సాధన చేసిన వాళ్ళే విశ్వ కళ్యాణం చేయగలుగుతారు. ఈ భూలోకంలోని వస్తువులు ఏమైనా పనికొచ్చేయి కాదు, ఇక్కడ మాటలు ఇక్కడే ఉంటాయి. మానవులు ఎప్పుడైతే జాగృతమవుతారో ఊర్ధ్వలోకం గురించి అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇది టైంకి సంబంధించింది. అందరూ తమ ఆత్మ కళ్యాణం కోసం పురుషార్థం చేస్తూనే ఉండాలి. మానవుల దగ్గర సమయము ఎప్పుడూ లోటుగానే ఉంటుంది. మాకు టైం కుదరటం లేదు, టైం లభించటం లేదు అని అంటారు. జీవిత చక్రంలో మీరు చేస్తున్నవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు బేహద జ్ఞానం విన్న తర్వాత సమయానికి ముందే మనం బాగుపడాలి, స్వపరివర్తన కావాలి. మంచి సూక్తి ఉంది, సమయానికి ముందే బాగుపడితే సమయం మీకు సహయోగపడుతూ ఉంటుంది. లేకపోతే మీ సమయానికి కూడా బాగుపడకపోతే సమయమే మిమ్మల్ని ఖతం చేస్తుంది అని. సమయం ముందే పరివర్తన అవుతే సమయం మిమ్మల్ని ఊర్ధ్వలోకానికి తీసుకువెళ్తూ ఉంటుంది. మనకు సమయం సాక్షిగా మనల్ని చూస్తూనే ఉంటుంది. ఏం చేయాలో, ఏ కర్మకు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో దానికి అన్నీ తెలుసు. కర్మ సిద్ధాంతం కదా, కర్మభూమి కదా. అయితే ఏం జరుగుతుందో ఏమని మానవుడు ఊహించను కూడా ఊహించలేరు. ఇది చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. మనన చింతన చెయ్యాలి. జ్ఞానం అర్థం చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా అనుభూతి కూడా అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం అనుభూతి అయిందో ఇది పరమ సత్యం కదా అని మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. కానీ జ్ఞానం యొక్క విషయాలు కొన్ని కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనసుతోటి త్యాగం చెయ్యాలి. పూర్వకాలంలో ఋషులు మునులు తపస్వీలు ఆ కాలంలో ఆ నియమాలు అది సరిపోయినాయి. ఇప్పుడు టైం మారింది, రోజులు మారినాయి, కనుక మనసుతోటి సన్యాసం చేయాలి. మనం జ్ఞానంలోకి వచ్చాం, జ్ఞానం తీసుకుంటున్నాం, మన డ్యూటీ మనం పూర్తి చేయాలి. గృహస్థంలో ఉంటూ మన సన్యాస జీవితాన్ని గడపాలి. శరీరంతో సన్యాసం అనటం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇంకా మరి ఎర్రబట్టలు ధరించాలి, కాషాయం ధరించాలి, వైట్ డ్రెస్ ధరించాలి అనేది కూడా స్థూలమే కదా. ఒక తండ్రిని జ్ఞాపం చేయండి, ఇంకేం లేదు. ఏక్ బాప్ దుజానా కొయి, నిరంతరం కర్మయోగిగా మన్మనాభావై కండి, అంతే. బస్, మనసుని మనము జ్ఞానం చెప్తూ దానికి ఒక దిశను చూపిస్తూ ఉన్నాం. అదే గనక చెప్పకపోతే పరిపరి దశల్లో దిశల్లో అది వెళ్ళిపోతూనే ఉంటూ ఉంటుంది. మానవులకి బేహద్ జ్ఞానం ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త ప్రపంచం తీసుకుని రావటానికి కొత్త జ్ఞానం. సన్యాసం అనేది పూర్వం సనాతనమైనటువంటి సత్య మార్గంలో ఎలా నడవాలి అనేదే మనం ఇన్ని ఎపిసోడ్ల నుండి కూడా చెప్పుకుంటూనే ఉన్నాము, మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే సరైన మార్గంలో మనం నడుస్తున్నాము అనేది ఇవన్నీ వింటే తెలుస్తుంది.
అయితే గమ్యానికి ఎంత దూరం ఉన్నామో అనేది కూడా ఇలాంటి ఎపిసోడ్లు ఉపనిషత్తులు వేదాలు తెలుసుకుంటున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. కొన్ని శాస్త్రాలు ఉపనిషత్తుల విషయాలు మనం ధారణ కూడా చేస్తూనే ఉన్నామని అర్థమైపోతూ ఉంటుంది. అయితే ఎవరైతే జ్ఞాని యోగి తపస్విగా ఉంటారో ఒంటరిగా ఉంటూ ఆత్మ లోపల రమిస్తూనే ఉంటూ ఉంటారు. ఆత్మ పైన ఫోకస్ చేయండి. ఒంటరిగా అంటే ఇల్లు వాకిలు వదిలి ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళటం కాదు, మనసును ఏకాంతవాసీగా చేయటం. ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఎంతవరకు తోడిస్తారు? శరీరాన్ని అనారోగ్యంగా ఉందనుకోండి, హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. సపోజ్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలి అంటే ఒంటరిగానే వెళ్ళాల్సిందే, లోపలికి ఎవరిని ఎంట్రీ కానివ్వరు. అదేవిధంగా ఈ భూమి కూడా ఒక ఆపరేషన్ థియేటర్. మన కర్మ బంధన ఆపరేషన్ చేసుకుంటూనే ఉన్నాము, అందుకని అంతర్ముఖిగా ఇక్కడ అవుతూ ఉండాలి. ఆత్మ లోపల లోపలికి వెళ్ళటమే అంతర్ముఖిగా అవటం. ఈ పంచతత్వాల శరీరం సత్యం అనేది ఏమీ లేదు. ఆత్మ తప్ప ఏది సత్యం కాదు ఈ భూమి మీద, అంటే ఏది అవినాశి కాదు. ఇక్కడ సత్యము అంటే ఒక ట్రూ, ఇంకోటి సత్యము అంటే అవినాశి. కాబట్టి అన్నీ కూడా ఈ భూమి మీద లిమిటేషనే కదా, లిమిట్గానే ఉంటాయి. కనుక ఇది అంతమైపోతూనే ఉంటుంది, హద్దు సమాప్తం అవుతుంది కదా. మరి ఏదైతే కథం అయిపోయిందో, సమయానికి ముందే మన పరివర్తన అయితే పంచతత్వాలు దాన్ని పరివర్తన చేయాల్సిందే. పంచతత్వాల నియమం ఉండనే ఉంటుంది. ఇక్కడ భూమి మీద ఇప్పటి వరకు ఎంతమంది యొక్క అంశావతారాలు వచ్చాయి? అంశావతారాలు సాకార రూపంలో వచ్చిన శరీర ధర్మం అనుసారంగా తనువులు వాళ్ళు సాధించారు. శరీరానికి అందుకే మహత్యం లేదు, ఆత్మకే విలువ ఉన్నది. ఆత్మ మీద ఫోకస్ చేయండి. బేహద్ సన్యాసం, బేహద్ త్యాగి, బేహద్ తపస్వి, బేహద్ వైరాగిగా ఉన్నవాళ్లే బేహద్ పిల్లలు అని మా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి బాపూజీ చెప్పేటువంటి కాన్సెప్ట్ను అర్థం చేసుకొని అనంతభాయ్ ఇస్తున్నటువంటి విశ్లేషణను వేదశాస్త్రాల్లో ఉన్నది ఏ విధంగా చెప్తూ ఉన్నారు దాన్ని అవగాహన చేసుకోండి. ధారణ చేస్తూనే ఉన్నారు, ఇంకా ఎక్కువ చేస్తూ పురుషార్థం చెయ్యాలి అని చెప్తూ ఉన్నాం. అచ్చా, బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు ఈ వీడియోలు తెలుగులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మా చెప్పే దివ్య సందేశాలు జ్ఞానము, యోగము, ధారణ, సేవ గురించి, రోజు చేయాల్సిన ధారణ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి, మరి బాపూజీ చెప్పేటువంటి అద్భుత కొత్త జ్ఞానము మళ్ళా ఏదైతే ఉన్నాయో వాటిని మీరందరూ తెలుసుకొని ఏమి చేయాలో ఏమి చేయకూడదో నిర్ణయించుకొని పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్తారని